నా పేరు బొలిశెట్టి సత్యనారాయణ అండి, పర్యావరణ వేత్త, అలాగే జనసేన అధికార ప్రతినిధిని. ఇక్కడికి జనసేన అధికార ప్రతినిధిగా అలాగే పర్యావరణ వేత్తగా కూడా వచ్చాను. ఇదివరకు జరిగిన రౌండ్ టేబుల్లో కూడా నేను ఉన్నాను. బేసిక్గా జరుగుతున్నది ఏంటంటే, యురేనియం అన్నది 36% కజకిస్తాన్లో ఉత్పత్తి అవుతుంది. 36% ఉత్పత్తి అవుతున్న కజకిస్తాన్ ఏ పరిస్థితిలో ఉందో ఆర్థికంగా మనం చూస్తున్నాం. అది అట్టడుగునుంది. అభివృద్ధి జీడిపి ఏమో 1% గ్రోత్లో ఉంది అది. అలాగే అమెరికాలో ఓన్లీ 3% ఉంది, అంటే 36% ఉన్నది, అభివృద్ధిలో లేదు. అలాగే అమెరికాలో 3% యురేనియం ప్రొడక్షన్ అవుతుంది. వాళ్ళు అణుబాంబులు తయారు చేసి దేశాల్లో ఏదో మొత్తానికి కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ జీడిపి కూడా 2% ఉంది. కాబట్టి మనకి అభివృద్ధి చెందాలంటే యురేనియం మైనింగ్ వల్ల అభివృద్ధి చెందుతుంది అని చెప్పి అపోహలు సృష్టిస్తున్న వాళ్ళందరికీ ఈ వేదిక ద్వారా సమాధానం చెప్పింది ఏంటంటే, యురేనియం అనేది కేవలం జబ్బులను మాత్రమే తీసుకొస్తుంది. కేవలం మనకి మన భూగర్భ జలాల్ని కలుషి నదీ జలాల్ని కలుషితం చేస్తుంది. దాదాపు 5 కోట్ల మందికి నష్టం తెచ్చి నల్లమలలో తలపెట్టే యురేనియం మైనింగ్ని తక్షణం బంద్ చేయాలని, ఎక్స్ప్లోరేషన్ కూడా బంద్ చేయాలని ఈ సమావేశం పిలిపించింది. అలాగే కడపలో జరుగుతున్న మైనింగ్ మీద కూడా కేవలం గతంలో ఉన్న 2 రాజకీయ పార్టీలే దీనికి కారణం. ఎందుకంటే ప్రజలను భయభ్రాంతులు చేసి అక్కడ పబ్లిక్ సర్వే హియరింగ్ కానీ లేకపోతే గ్రామసభ కానీ జరగనివ్వకుండా, ఇదివరకు అంటే ఏ రకంగా కృష్ణబాబు గారు ఆధ్వర్యంలో గ్రామసభలు ఏ రకంగా జరిగినాయి, ఇదివరకు కడపలోని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అనేది కూడా అక్కడి నుంచి వచ్చిన మనుషులు చెప్పడం జరిగింది. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ప్రజలకి పర్యావరణానికి విఘాతం కలిగించేది ఏది కూడా అభివృద్ధి కాదు. అది ఎంతటి అభివృద్ధి అయినా కూడా అటువంటిది ఇప్పుడు మనకి ప్రత్యామ్నాయంగా సౌర విద్యుత్ ఉంది, 2 రూపాయలకి కిలోవాట్ దొరుకుతుంటే ఈ 20 రూపాయలకి 30 రూపాయలకి కిలోవాట్ వచ్చి యురేనియంను తీసుకోవడం గురించి ఏ రకంగా అది బెనిఫిట్ కాదు, మన దేశానికి నష్టమే కలిగిస్తుందని చెప్పి సభ 6 తీర్మానం చేసింది. అలాగే 6-7 తారీఖుల్లో అక్కడ కడపలో ఫీల్డ్ విజిట్ చేసుకుని తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తాం.